తెలుగు స్పీడ్ న్యూస్. భారత్ ఫార్మా పరిశ్రమ 2030 నాటికి దాదాపు 9.7 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ చైర్మన్ కే సతీష్ రెడ్డి చెప్పారు. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ప్రాణాధార ఔషధాల సరఫరాకు భారత్ ఫార్మా పరిశ్రమ నియంత్రాహీనంగా పనిచేసింది అని అన్నారు ఆయన. ప్రతిపక్షాల విషయంలో దృష్టి పెట్టబోతున్నట్లయితే అది మనం చేయవలసిన పని కాదని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే అన్నారు. రాజకీయాలను దాటి వెళ్లడమే మనందరి పని అని శివసేన నేతలు కార్యకర్తలతో పాటు ప్రతిపక్షాలకు సూచించారు. అంతా కలిసి ప్రజల వెనుక నిలబడాల్సిన సమయం అని అన్నారు. హిమాచల్ ప్రదేశ్లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఉన్నట్టుండి కొండచెరువు విడిపడడంతో 9 మంది ప్రయాణికులు యాత్రికులు మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాకుండా నదిపై ఉన్న బ్రిడ్జిపై పెద్ద పెద్ద బండరాళ్లు పడడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతు సంఘాలు తాజాగా బీజేపీకి మరో హెచ్చరికను జారీ చేశాయి. స్వాతంత్ర దినోత్సవం నాడు జాతీయ జెండాను ఎగురవేయనీయకుండా బీజేపీ నేతలు అడ్డుకుంటామని హెచ్చరించాయి. ఇక హర్యానా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపాయి. ఢిల్లీ మెట్రో రైళ్లలో ఒక్కొక్క భోగికి కేవలం 50 మంది ప్రయాణికులు మాత్రమే అనుమతించబోతున్నట్టు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకటించింది. నిల్చొని ప్రయాణించేందుకు అనుమతి లేదని వివరించింది. ఖచ్చితంగా అవసరమైనప్పుడు మాత్రమే మెట్రో రైల్లో ప్రయాణించాలని ప్రయాణికులకు జీఎంఆర్సీ కోరింది. కర్ణాటక సీఎం యడియూరప్పనే ఇకపై కూడా ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటకలో సీఎంగా యడియూరప్ప పనితీరు చాలా బాగుందని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. యడియూరప్ప స్థానంలో కొత్త వ్యక్తిని సీఎంగా నియమిస్తున్నారన్న మీడియా ప్రశ్నను ఆయన కొట్టిపారేశారు. కర్ణాటకలో నాయకత్వ సమస్య లేదని నడ్డా స్పష్టం చేశారు. టోక్యో ఒలింపిక్స్లో ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన భారత పురుషుల హాకీ జట్టు 2 మ్యాచ్లో ఘోర పరాజయం చవిచూసింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 1-7 తేడాతో చిత్తుగా ఓడిపోయింది. మ్యాచ్ ప్రారంభం నుంచే ఆస్ట్రేలియన్స్ గోల్స్ వర్షం కురిపించారు. వికారాబాద్ జిల్లా పెద్దమూల్ మండల కేంద్రంలో పేలుడు కలకలం సృష్టించింది. ఈ పేలుళ్ళలో బ్యాకరీ వెంకట్కు తీవ్ర గాయాలు కాగా తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. పేలుళ్లపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోరక్షణ చట్టంపై వ్యతిరేకంగా మాట్లాడిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చంద్రకేశ్వర రెడ్డిపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. గోరక్షణ చట్టం భారతదేశంలో పాటు ఇతర దేశాలు కూడా అమలు చేస్తున్నారని, ఇలాంటి చట్టంపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని బీజేపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు రామస్వామి అన్నారు. గోదావరి ఉగ్రరూపంతో కోనసీమ లంక గ్రామాలకు వరద కష్టాలు మొదలయ్యాయి. వశిష్ట గౌతమి నది పాయల్లో పెరుగుతున్న వరద నీరుకు తాత్కాలిక రహదారులు నీటమయ్యాయి. దీంతో ఉభయ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.